నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు. ఈ ప్రపంచపు వింతనే నేను మీకు చూపిస్తానని నేను ఎప్పుడు అసలు ఊహించనే లేదు. నిజంగా ఒక అద్భుతమైన చెప్పాలి. అగ్నిపర్వతం బద్దలైపోయి సముద్ర గర్భంలో అగ్నిపర్వతం బద్దలవ్వడం, అది ఎలా తయారవడం అనేది ఒక వింతనే చెప్పాలి. సృష్టిలో ఎన్ని వింతలు ఉన్నాయో అవి నేను మీకు చూపించడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ప్రపంచ యాత్రికుడు నాన్వేషణ. ఓ మై గాడ్. అగ్నిపర్వతం, మహాపర్వతం, సకలక 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 సముద్ర గర్భంలో అగ్నిపర్వతం, మహాపర్వతం, సకలక 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 సకలక. అంత పెద్ద రాయిని సునామీ తీసుకొచ్చి ఇక్కడ పరిసిందంట. ఏది 8,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిలిప్పీన్స్ నుంచి రాయి వచ్చింది. ఆ రాయి చిన్నది పెద్దది కాదు, చూడండి మహాపర్వతం సైజ్ లో ఉంటది. ఓకే, దాట్స్ గుడ్ బికాస్ ఆఫ్ కరోనా. ఇట్స్ నైస్, చాలా బాగుందండి కల్చరు. వీళ్ళందరూ ఆ చచ్చిపోయిన వాళ్ళకి ఇస్తున్నారు ఫుడ్, చాలా చాలా బాగుంది. సంవత్సరికాలు అంటారు కదా, చచ్చిపోయిన మనుషులకి ఇస్తాం కదా, వీళ్ళు సంవత్సరికాలు అనమాట. ఆ మటను, చికెను, బీఫ్ మొత్తం అందరికి ఇస్తున్నారు, చాలా మందికి. చాలా బాగుంది. ఒక్కొక్కరు చూసారు కదా ఎంతలా ఉన్నారో. ఇప్పుడు మీరు చూసారా వాళ్ళందరూ ఫుడ్ మొత్తం కార్లు ఆగిపోయి మొత్తం ఒక 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 10 ఆవులో 20 ఆవులో చూశారు. అది ఆ పెద్ద ఆయన చచ్చిపోయారు అక్కడ. ఆ పెద్ద ఆయన చచ్చిపోతే ఆ పెద్ద ఆయన కోసం అని ప్రతి ఒక్కరు తీసుకెళ్తున్నారు. ఇంటిళ్ళ పాది 2 రోజులు గట్టిగా తింటారు. సో అదే అనమాట. సో కల్చర్ ఏంటంటే వాళ్ళు చచ్చిపోయారు కదా, వాళ్ళు చచ్చిపోయినప్పుడు వీళ్ళు మటను, ఫుడ్ ఇస్తారనమాట. ఆ ఫుడ్ అది తీసుకుంటారు. ఇక్కడ వీళ్ళు తీసుకుంటారు. చూసారు కదా ఇది ఎంత బాగుందో, ట్రెడిషన్, టొంగ ట్రెడిషన్ అనమాట. వాళ్ళందరూ మీట్లు అవి తీసుకెళ్తున్నారు, ఒక్కొక్కరు అందరూ తీసుకెళ్తున్నారు. చాలా బాగుంది, సూపర్. చూడండి ఎంత లావుగున్నారు. నిజంగా చచ్చిపోయిన ఆమె వాళ్ళ తాలూకోలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో ఉంటారంట. చాలా డబ్బు ఉన్నోళ్ళట. 4 ఆవులు వేసారట, పోతు 4 ఆవులు, 3 లారీలు అంట మాంసం. మొత్తం ఊరంతా కారులో రావడం, తీసుకొని వెళ్ళిపోవడం, కారుల్లో రావడం, తీసుకెళ్ళి మనలాగే మనం వండి పెడతాం. వాళ్ళు కరోనా వాళ్ళైతే ఇచ్చేస్తారట, వండరట, మనలాగా ఇచ్చేస్తారట. సంవత్సరకాలు అంటారు కదా చచ్చిపోయి. బలగం సినిమా చూసారా, అలాగే అనమాట. సంవత్సరకాలకి అందరూ ఊరంతా వస్తారు, ఎవరు వచ్చినా పర్లేదు. ఎక్కువ మంది చుట్టాలు వస్తారట, చుట్టాలు, తెలిసినోళ్ళు, ఆ పెద్ద మనిషి తెలిసినోడు, ఎందుకంటే 80,000 జనాభా కదా. మై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నాడు, ప్రపంచ యాత్రికుడు మీకు ముందుకి నిప్పులు కొక్కే జ్వాలాముఖి, సముద్ర గర్భంలో ఉన్న జ్వాలాముఖిని మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాడు. ఎస్, మీరు ఇప్పుడు మనం టొంగాలో ఉన్నాం. ఈ ప్రపంచ యాత్రికుడు సముద్ర గర్భంలో ఉన్న అగ్నిపర్వతం దగ్గరికి వచ్చాడు. మీ అందరికీ తెలుసు, 1 సంవత్సరం క్రితం ఈ టొంగాలో అగ్నిపర్వతం బద్దలైపోయి చాలామంది చచ్చిపోయారు. అప్పుడు ఎలాన్ మస్క్ కూడా ఇంటర్నెట్ ఇస్తారని చెప్పాడు. ఎందుకు అంటే సముద్ర గర్భంలో ఉన్న అగ్నిపర్వతం బద్దలయ్యి మొత్తం ఇవన్నీ క్రాక్స్ వచ్చి ఇలా తయారైంది అనమాట. ఆ సముద్ర గర్భంలో అగ్నిపర్వతం మునిగిపోయింది. ఇప్పుడు మనం దాని దగ్గరికి కూడా వెళ్దాం. ఎలా ఉంది దీని ముందు వీడియో కూడా మీరు చూడండి. ఓకే, సూపర్గా మీకు నచ్చుతుంది. ఓకే, అండ్ ఈ ఎందుకు అంటే అగ్నిపర్వతానికి క్రాక్లు వచ్చి చూడండి, అద్భుతం, మహా అద్భుతం, అగ్నిపర్వతం. ఓ మై గాడ్, ప్రపంచంలో ఒక వింతనే చెప్పాలి. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకున్నాను. లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. అండ్ దీని ముందు వీడియో కూడా మరిన్ని వింతలతో ఉంది. 3 తలలు కొబ్బరి చెట్టుతో తీసుకొచ్చిన ఆది, అది ఒక వింత అయితే ఇది ఒక వింత. లెట్స్ కంటిన్యూ అవర్ వ్లాగ్ ఇన్ అగ్నిపర్వతం, సముద్ర గర్భంలో జ్వాలాముఖి. రికార్డ్ కార్డ్, రికార్డ్ కార్డ్, రికార్డ్ కార్డ్, సక్కస్, సక్కస్, మషల్లా అలం వస్కలం బోచంగాయ్ సాత్రుక్. ఈ వింతలు ఎక్కడ చూడలేదు నీ అమ్మా, కొట్టేస్తున్నాయి అగ్నిపర్వతం కాదు కానీ ఊడమ్మా. భలేగా ఉంది, సూపర్ ఉంది, మామూలుగా ఉంది, అద్భుతం, మా అద్భుతం, అగ్నిపర్వతం అద్భుతం, సృష్టి మహిమ, దేవుడి మహిమ. మహాపర్వతం, అగ్నిపర్వతం, నిప్పులు కక్కే జ్వాలాముఖి, గలగల 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 గనగన 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 అగ్నిపర్వతం, మహాపర్వతం, అగ్నిపర్వతం.
నిజంగా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నానండి. నేను నిజం చెప్తున్నాను, ఒక ప్రపంచ యాత్రికుడిగా నేను ఈ లొకేషన్ని మీకు చూపించడం అనేది చాలా గొప్ప ఫీల్ అవుతున్నాను. నిజంగా నేను నీ జీవితంలో ఊహించలేదండి ఇంత అద్భుతమైన లొకేషన్స్ని మీకు నేను చూపిస్తానని. ఎందుకంటే చాలా ఉత్సాహంతో ఉన్నాను. ఏట్రా అగ్నిపర్వతం బద్దలవ్వడం ఏంటి, ఇందులో నుంచి ఎలా పుట్టడం ఏంటి, జ్వాలాముఖి ఏంటని నిజంగా ఒక సృష్టిలో రాసిగా ఒక ప్రపంచ యాత్రికుడిగా గొప్పగా ఫీల్ అవుతున్నాను ఇది మీకు నేను చూపించడం. ఓకే, ఇంకో మరిన్ని ప్లేసులకు వెళ్దాం. ఆల్రెడీ వర్షం పడేలాగా ఉంది, డ్రోన్ చాలా కష్టపడి ఎగరేశాను. అసలు సహకరించిన డ్రోన్ పోతుందని అనుకున్నాను, కానీ ఎలాగొకలాగా చిన్న లొకేషన్ అయితే తీశాను. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాం. ఓకే, లెట్స్ గో. నిజంగా ఈరోజు ఎవరి మొహం చూసానో కానీ అన్ని వింతలేనండి, అన్ని వింతలు విడ్డూరాలే. ఇప్పుడు మరో వింతను చూపించబోతున్నాను. ఆ వింత ఏంటి అంటే ఫిలిప్పీన్స్ దేశ కదా, ఇక్కడ నుంచి 8,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ఫిలిప్పీన్స్ నుంచి ఒక రాయి కొట్టుకొని వచ్చింది. రాయి అంటే చిన్నదో చిన్న చితక అనుకుని ఉంటారు. రాయి అంటే చిన్న చితక అనుకుని ఉంటారు, నిజంగా పెద్ద రాయి. ఆ రాయిని ఇప్పుడు చూడడానికి వెళ్తున్నాం. సచ్చమే ఫిలిప్పీన్స్ రాయలక్కాయనా? ఓ, అంత పెద్ద రాయిని సునామీ తీసుకొచ్చి ఇక్కడ పడిసిందంట. ఏది 8,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిలిప్పీన్స్ నుంచి రాయి వచ్చింది. ఆ రాయి చిన్నది పెద్దది కాదు, చూడండి మహాపర్వతం సైజులో ఉంటుంది. ఓకే, లెట్స్ గో టు వాచ్. నిజంగా వచ్చేసామండి రాక్ దగ్గరికి. ఆ రాయి ఎంత బాగుందో చూడండి. గడ్డి లొకేషన్ మటుకు మామూలుగా లేదు. బాబా సూపర్ ఉంది అండి, ఎవ్వరూ రాలేదు చూడండి. ఒక సినిమాటిక్ ఇదిలా ఉంది ఆ రాయ. చెట్లు, కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి ఈ రాయి మీద. మీరు చూసారా ఈ రాయి వచ్చింది అనడానికి? మీరు ఈ చెట్లే నిదర్శనం. చూసారా చెట్లు కాస్తే రాయికి, గ్రేట్. నిజంగా నమ్మశక్యం కాని వింత సృష్టిలోని ఫిలిప్పీన్స్ ఇక్కడ నుంచి 8,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంత దూరంలో ఇంత పెద్ద రాయి వచ్చిందంటే మీరు నమ్ముతారా? లేచిన వేళ విశేషం మామూలుగా లేదు. టాప్ గాడ్ అన్నందుకు టాంగాలో టాప్ నోటి హెచ్ టాకు మామూలుగా లేవు. అన్నీ వింతలు అమ్మ జీవితం. పొద్దు నుంచి వింతలే వింతలు. మూడు తలల కొబ్బరి చెట్టు, సొమ్మ అదే బొక్కలోని స్విమ్మింగ్ పూలు, ఆ జ్వాలాముఖి మా బుర్ర పాడైపోతుంది. వింతలకు తలనొప్పి వచ్చేస్తుంది నాకు. మీకు ఎలాగుందో తెలియదు కానీ నాకైతే బుర్ర పాడైపోతుంది. నిజంగా కొబ్బరి చెట్లు, తాటి చెట్లు అన్నీ ఉన్నాయి, అన్నీ చూపిస్తాను రండి. ఈ పర్వతం మీద మీ అభిప్రాయం చెప్పండి. ఇక్కడైతే సైంటిస్టులు మీకు ఇక్కడ ప్రూవ్ చేశారు వచ్చిందని, ఇదిగోండి ఇది కూడా కన్ఫర్మేషన్ ఇచ్చి. సో ఇది అంత సముద్రానికి అంత పవర్ ఉందా ఇంత పెద్దదాన్ని తీసుకురా వచ్చే? ఎందుకంటే మనం హుదూద్ తుఫాన్లోని ఆ హుదూద్ తుఫానికి సముద్రపు ఆ గాలి అది తీసుకొచ్చిందని మనం విన్నాం. కానీ సునామీ కూడా ఇది తీసుకొచ్చిందంట 1982 ఆ కాలంలోని. చాలా వింతకు ఉంది, మరో వింతకి వెళ్దాం రండి. ద లొకేషన్స్ ఆర్ ఆసమ్ మ్యాన్, క్లైమేట్ ఇస్ చేంజ్ బట్ these locations are awesome. You have a good locations in Tonga, man. Thank you. Invite more people. Roju agniparvatam badalayaki idigondi enni ila jarige inta naasham aithe ayindi. Ikkada pedda 5 star hotel undidata, hotel dabbu kelipoyindata mattu antana tsunami. Okka kudupuki okka vibe ochindata atom bomb laga mattu anni padukoni velipoyindata. Idi manchi location anta, ikkada manchi location. Chusukochu idi jarigindi situation. Idigo ఎన్ని నాశనం అయిపోయా చూసుకుంటా. ఇప్పుడు మనం మీరు అందరూ విన్నారు, ఒక సంవత్సరం క్రితం పసిఫిక్ మహాసముద్రంలోని తొంగ సమీపంలోని ఒక అగ్నిపర్వతం బద్దలైందండి, మొత్తం ఆ నాశనం అయింది ఊరంతా అని చెప్పి మీరు వినే ఉంటారు. ఒక సంవత్సరం క్రితం గుర్తు తెచ్చుకోండి, ఇంటర్నెట్లో చూడండి మీకు గుర్తొస్తుంది. అప్పుడు ఎలాన్ మస్క్ కూడా ఇంటర్నెట్ ఇస్తాము అది ఇది అన్నారు కదా, అది ఇక్కడే అనమాట. సో ఇక్కడ 3 5-star hotels ఉండేవి. ఈ 3 5-star hotels, 3 hotel resorts ఎన్ని నాశనం అయిపోయాయి? ఎందుకంటే మీకు కనబడుతుంది కదా, ఇదిగోండి ఆ కనబడుతున్న ప్లేస్లోనే అగ్నిపర్వతం ఉండేది. అది బయట నుండి ఎవరికైనా తెలుస్తుంది లావా గట్ట, సముద్ర గర్భంలో ఉంది ఎవరికి తెలుస్తుంది. సో బద్దలయ్యేటప్పుడు బయటకు వచ్చింది, బద్దలయ్యింది మొత్తం. ఒక ఆటంబాంబు పెడితే ఎలాగైతే వేవ్ వస్తుందో అది వచ్చింది, మొత్తం చుట్టుపక్కల ఉన్న అన్ని నాశనం చేసింది. సునామీ వచ్చింది, గాలి వచ్చింది, తుఫాన్ వచ్చింది, మళ్ళీ అగ్నిపర్వతం లోపలికి వెళ్ళిపోయింది. ఇదెక్కడ న్యాయం చెప్పండి? ఇదెక్కడ మొత్తం జనజీవనం స్తంభించిపోయింది. నలుగురు చచ్చిపోయారు, టూరిస్టులు సెల్లేరు చచ్చిపోయారు. ఎందుకంటే ఆ బీచ్ సముద్రం అది జరిగింది. సో అప్పుడు చాలా చాలా చిత్ర విచిత్రమైన సంఘటనలు ఏర్పడ్డాయని చెప్తున్నారు ఆ హోల్స్ అవి. ఎందుకంటే ఇంత పెద్ద 5-star hotels మీకు నాశనం అయిపోయాయి అంటే అర్థం చేసుకోండి, డిస్ట్రాయిడ్ అయిపోయాయి. ఇప్పుడు ఈ ప్లేస్ ఏం లేదు, మొత్తం నాశనం. ఇదంతా టూరిస్ట్ స్పాట్, నాశనం అయిపోయిందంట. ఇవేంటి అనుకున్నారు అక్కడ దొరికే ఆ సముద్రపు నాచు కొరల్స్ అంటారు కదా అవి, బాగున్నాయని పెట్టుకున్నారు. బాయ్ బాయ్. ఓకే, టాంగా ఇస్ సో గుడ్ బట్ ద గాయ్ బీట్ మీ. She have a gold, huh?
బంగారం అందరికీ ఉంటుందండి. నిజంగా ఏంటి అంటే యా ఇట్స్ ఓకే. అంటే నిన్న ఆడితో గొడవ అయ్యేటప్పుడు వాళ్ళు అందరూ చూశారు, అన్ని రాయితో కొట్టడం గట్టి వీళ్ళందరూ చూశారు. ఈ రెస్టారెంట్ ఎదురుగానే కదా గొడవ అయింది. ఏ సబ్లో బోల్ రేతా తువ్వు తెరుకు కల్ మారతావు లడక పోలీస్కు జగడా క్యూంగి పోలీస్ ఎదురుగానా బోల్ రేతా. ఓకే అండి, వర్షం పడడం వల్ల ఏంటంటే ఆ లొకేషన్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. ఇంకో 3 లొకేషన్స్కి వెళ్ళాల్సింది, వర్షం పడడం వల్ల క్యాన్సిల్ అయిపోయాయి. వర్షం గట్టి పడుతుంది. సాయంత్రం అయింది, కాఫీ తాగేసి క్లోజ్ చేసేద్దాం వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్, రియలీ ఆసమ్ ట్రిప్. వెరీ గుడ్. ఐ విల్ పుట్ యువర్ వాట్సాప్ నెంబర్ ఇన్ మై డిస్క్రిప్షన్. హెల్ప్ టు మై పీపుల్, షో మీ లైక్ దిస్. ఓకే, స్టార్ట్ 8:00, ఫినిష్ 5:00, 11 ప్లేసెస్. ఓకే, నైస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్, చాలా బాగుందండి. ఓకే, మొత్తానికి టోంగా దేశం అయింది. ఈ పసిఫిక్ మహాసముద్రం మీద ఈ ప్రపంచ యాత్ర దండయాత్ర ముగిసింది. రేపు కొత్త దేశం వెళ్ళబోతున్నాం. ఓకే, ఇంకో విషయం ఏంటంటే నాతో పాటు వచ్చారు కదా ప్రకాష్, నన్ను వెళ్ళిపోయాడు అబ్బాయికి నిన్న ఫ్లైట్ ఆస్ట్రేలియాకి. నాకు ఇప్పుడు ఫిజీకి అనమాట ఫ్లైట్, డైరెక్ట్ నాకు ఫిజీకే ఉంది ఫ్లైట్. ఆ ఫిజీ దగ్గరికి వెళ్ళి కొంచెం అక్కడ చిన్న పని చూసుకొని అక్కడి నుంచి మనం డైరెక్ట్ చైనా ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా నుంచి చైనా. ఇంకా చాలా పనులు ఉన్నాయి. మీరు చూసుకుంటే ఫ్లైట్ 2 గంటలు లేట్ అనమాట. ఏదో అయింది, ఇంకా మనం వెళ్ళిపోతున్నాం. అదిగోండి మొత్తం ఆపరేషన్ అంతా జరుగుతుంది, చూసుకోవచ్చు మీరు. జనం ఎక్కడి నుంచి నడుచుకొని వెళ్తున్నారు. పిల్లలు చూడండి, బాయ్ బాయ్ అని చెప్తున్నారు ఎయిర్పోర్ట్ నుంచి. నాకు కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి 80,000 జనం వచ్చారు. అదిగో ఆయనకి చెప్తున్నారు, ఆయనకి. లాస్ట్ ఫిజీ ఎయిర్లైన్స్ అండి. ఇంక ఈ తర్వాత మనం ఫిజీ ఎయిర్లైన్స్ ఎక్కడం, లాస్ట్ ఫ్లైట్ అనమాట ఈ పసిఫిక్ మహాసముద్రంలో. నెక్స్ట్ వెళ్ళబోయే ఎయిర్లైన్స్ ఇది కాదు. వాళ్ళ నాన్న అక్కడ చూడండి, అక్కడ పిల్లలకు హాయ్ చెప్తున్నాడు. అమ్మ ప్రేమ. మీరు చూసుకుంటే లాస్ట్ ఫ్లైట్ పెద్దది వచ్చిందండి స్క్రీన్లో. అవి చాలా పెద్దది ఉంది, చాలా పెద్దదే ఇది. మనకి అప్పట్లాగా విండో సీట్ వచ్చింది. ఇదే లాస్ట్ ఫ్లైట్ మీరు చూసుకుంటే నా పక్కన ఎలా కూర్చున్నారో, ఇంకా బరువు ఎక్కువ అయిపోయిందనో చెప్పాలి. ఓకే, ఫ్లైట్ అనౌన్స్ చేశారు, క్లోజ్ చేశారు. అయిపోయింది పసిఫిక్ మహాసముద్రం. హాయ్ బ్రదర్, ఎక్కడ ఇది? ఫిజీ ఐలాండ్స్. వెల్కమ్ టు ఫిజీ. వెల్కమ్. బులా 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 వినాక కాదు, ఎక్కడ ప్రాపర్? ఎక్కడ మీరు ఫిజీయే కానీ కాళహస్తి. శ్రీకాళహస్తి అబ్బాబ్బా గొప్ప ఊరే. చిత్తూరు కదా? హాయ్. ఇప్పుడు తిరుపతి. ఇప్పుడు తిరుపతి. ఓకే ఓకే. అంజా ఎక్కడే ఉంటున్నారా? ఇక్కడ 10 ఇయర్స్ అయిపోయింది ఆల్మోస్ట్. పసిఫిక్ బాయ్ బాయ్ అండి. మీ పసిఫిక్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ కంట్రీ. ఓకే, పసిఫిక్ వెళ్ళక ముందు నేను లడక లాస్ట్ సార్ చూపిస్తాను. ఆల్రెడీ సో అవి కవర్ చేశారు, ఈసారి లడక కవర్ చేశారు. షూర్ షూర్ షూర్. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒషియానా ఖండంలో ఉన్న 14 దేశాల్లో ఆస్ట్రేలియాని, ఫిజీని, వెనువాతుని, తువాలుని, సోమావాని, టొంగాని, 6 దేశాలు అయితే మీకు చూపించాను. మిగతా దేశాలకు వీసా రాలేదు. మీరు ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న అందాలను అన్ని వీక్షించి ఎంజాయ్ చేశారని నేను భావిస్తున్నాను. అగ్నిపర్వతాలు గట్ట. ఇంకా ఈ పసిఫిక్ మహాసముద్రానికి మనం దిగ్విజయంగా 80 రోజులు పూర్తి చేసుకున్నాం. మార్చి 3వ తారీఖున వచ్చాం మనం, కంప్లీట్ అయిపోయింది. 80 రోజుల్లో మొత్తం 6 దేశాలు సంతృప్తిగా తృప్తిగా మొత్తం అందాలను అయితే మనం అగ్నిపర్వతం చాలా చూసాం. చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రానికి బాయ్ బాయ్ చెప్పేసి ఏషియా ఖండానికి వెల్కమ్ చెప్దాం. ఏషియాలో చైనా, నార్త్ కొరియా. ఈ శనివారం బ్లాక్ బస్టర్ వీడియో రాబోతుంది, వెయిట్ చేస్తూ ఉంటారు. లైక్లు కామెంట్లతో నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రపంచ యాత్ర ప్రపంచం దేశం నుంచి.